యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16 గ్రాండ్ రిలీజ్కు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. ప్రభాస్ తొలిసారి పాన్ ఇండియా పౌరాణిక చిత్రంలో నటించడంతో ఆదిపురుష్పై విపరీతమైన హైప్ ఉంది. రామాయణం నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో పిల్లల నుండి పెద్దల వరకు ఈ మూవీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మరి కొన్ని గంటల్లోనే ఆదిపురుష్ మూవీ థియేటర్స్లో సందడి చేయబోతోంది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ గమనిస్తే ఫస్ట్ డే రోజున ఆదిపురుష్ బాక్సాఫీస్ జాతర ఖాయమని ట్రేడ్ విశ్లేషకులంతా అంచనా వేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రంపై అనేక విమర్శలు ఉన్నప్పటికీ వాటిని ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. ప్రభాస్ను రాముడిగా వెండితెరపై చూసేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటికే ప్రధాన మల్టీప్లెక్స్లో ఇండియా వ్యాప్తంగా 400,000 అడ్వాన్స్ బుకింగ్స్ నమోదైనట్లుగా తెలుస్తోంది. దీనితో ఊహకందని బాక్సాఫీస్ లెక్కలు తొలి రోజు నమోదు కాబోతున్నాయి. 3RRR, బాహుబలి, పఠాన్ లాంటి చిత్రాల బాక్సాఫీస్ రికార్డులు గల్లంతు కాబోతున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో పీవీఆర్ సీఈఓ గౌతమ్ దత్త తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆదిపురుష్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలుగు హిందీ భాషల్లో ఆదిపురుష్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, హిందీలో కంటే తెలుగులో ప్రభాస్కు డబుల్ క్రేజ్. తొలి రోజు ఆదిపురుష్ చిత్రం ఇండియా వ్యాప్తంగా 35 కోట్ల వర్క్స్ షేర్ రాబడుతుందని అంచనా వేస్తున్నాం. తెలుగులో ఊహించని విధంగా అత్యధిక షేర్ నమోదు కాబోతోంది. ఆ తరువాత హిందీలో కలెక్షన్స్ అత్యధికంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. మరికొందరు ట్రేడ్ విశ్లేషకులు వరల్డ్ వైడ్గా ఆదిపురుష్ చిత్రం తొలి రోజు 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఖాయమని అంటున్నారు. ఆదిపురుష్ మానియాతో దేశం మొత్తం ఊగిపోతోందని చెబుతున్నారు. తెలుగులో ఎలాగూ భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయి, కానీ హిందీలో కలెక్షన్స్పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ గత 2 చిత్రాలు సాహో, రాధేశ్యామ్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే.